హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాప్డెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి తెలంగాణలోని ఇంటర్ పరీక్షల రిజల్ట్ అనేది రిలీజ్ అయినాయి కదా సో దానికి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఫ్రెండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రీవెరిఫికేషన్కు భారీగా దరఖాస్తులు అనేది చేసుకున్నారంట ఇక ముప్పై తొమ్మిది వందల యాభై రెండు మంది ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి రిజల్ట్ పైన రీవెరిఫికేషన్కు అప్లై చేసుకున్నారంట అందులో మనకి మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు రీకౌంటింగ్ దరఖాస్తులు అనేది చేసుకున్నారంట సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ముగిసిన దరఖాస్తు గడువు అంటూ కూడా చెప్తున్నారు సో తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదహారున విడుదల చేసినటువంటి ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయిన అదేవిధంగా పాస్ అయిన విద్యార్థుల కోసం ఇచ్చిన రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ దరఖాస్తు గడువు అనేది ముగిసిపోయిందనమాట రీవెరిఫికేషన్కు భారీగా దరఖాస్తులు కూడా వచ్చినాయి అనమాట ఈ నెల పదహారు నుంచి ఇరవై రెండు వరకు కూడా ఈ యొక్క రీటౌ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్ బోర్డు వారు అవకాశం ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అయితే అందులో భాగంగానే మనకి బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ యొక్క రీవెరిఫికేషన్ కోసం ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల యాభై రెండు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఇక రీకౌంటింగ్ వచ్చేసరికి మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారంట ఇక రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న వారిలో ఫెయిల్ అయిన వారితో పాటుగా పాస్ అయిన విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది సో తాము రాసిన దానికంటే తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యామని భావించిన వారు ఎక్కువ మంది ఉన్నప్పటికీ పాస్ అయిన వారు సైతం తమకు తక్కువ మార్కులు వచ్చాయని భావించిన వారు అందరూ కూడా రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకున్నారనమాట సో అయితే ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ కూడా కనీస మార్కులతో పాస్ చేయాలని విద్యార్థి సంఘాలు అధ్యాపక సంఘాలతో పాటుగా విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న విషయం ఇప్పుడు చర్చనీయమైందనమాట సో విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయాలనే అంశంపైన ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆర్డర్ అనేది కూడా రాలేదని చెప్పొచ్చు సో అయితే అందరినీ కనీస మార్కులతో పాస్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తున్నప్పటికీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఎవరికి తెలియట్లేదు సో ప ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి సారీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేడు ఈ యొక్క ఇంటర్ బోర్డు దగ్గర ఒక రోజు దీక్షానే చేయనున్నట్లుగా ప్రకటించడం జరిగింది అయితే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యాయత్వం చేసుకోగా అంటే ఆత్మహత్య చేసుకున్నారంట బుధవారం మరొక విద్యార్థి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందంట సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఇంటర్లో మార్కులు తక్కువ రావడం వల్ల అనేక మంది చావులకు కూడా అవుతుంది సో ఈ సందర్భంలోనే కనీస మార్కులతో అందరినీ పాస్ చేస్తారా లేదంటే ఏం అనేది ఒక క్వశ్చన్ అర్థంగా మారిపోయిందని చెప్పొచ్చు సో ఇది మనకి ఈరోజు ఇంటర్ రిజల్ట్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ తెలంగాణ విద్యార్థులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్ వీడియోని అయితే లైక్ చేయండి మరొక అప్డేట్తో మరలా కలుసుకుందాం థ్యాంక్ యూ